రాష్ట్రంలోని చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు చేనేత కార్మికులకు 110 కోట్ల రుణమాఫీ చేశామని ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ చేనేత కార్మికుల కోసం ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని మంత్రి తెలిపారు. చేనేతకి ఈ రోజు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం కాబడినాయి. ఈ రోజు అన్ని కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా డైరెక్ట్ వేవర్ కి న్యాయం జరిగే విధంగా ఇవాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు యాన్ సబ్సిడీ 20% యాన్ సబ్సిడీలో 50% డైరెక్ట్ వేవర్ కి వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే లోన్ వేవర్ కూడా దాదాపు 110 కోట్ల రూపాయల చేనేత రుణమాఫీని కూడా మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇండివిజువల్ వేవర్స్ యొక్క రుణమాఫీ చేయడం జరిగింది. వడ్డీతో సహా ఈ రుణాన్ని మాఫీ చేయడం జరుగుతోంది. దీనివల్ల చేనేత వర్గాలు చాలా సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.